ఎలిమినేషన్ అయినప్పటి నుంచి ఎంత బాధైతుందో ఆ బాధ మొత్తం సంతోషంగా మారింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. కానీ బాధ ఇలానే ఉంటుంది, బాధతోనే కోపం వస్తుంది, ఆ కోపం దాచిపెట్టుకొని కసిగా మార్చి పర్ఫార్మెన్స్ లో చూపెడతాను నేను. ఎక్కడైతే తీయాలో అక్కడే తీస్తాను. చాలా బాగుంది, మీ అందరి సపోర్ట్ చూసి చాలా ధైర్యంగా ఉంది, వెనకాల ఇంతమంది ఉన్నారని. థ్యాంక్ యూ సో మచ్. ఐ ప్రామిస్ ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్ ఇన్ మై పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు ముగ్గురు మనగల్లా ఉన్నారు. రవి బయట ఎట్లయిందో మనకు అలవాటు అయిపోయి స్నేహితు మీద అడుగుతున్నారు అడిగిపోతే అందరిని కలుపుకొని వెళ్ళడమే ఆయనకి అదైపోయింది. బట్ పాపం కాదు, ఆయన ఆయన లాక్కున్నాడు కాబట్టి. బిగ్ బాస్ లా ఏదైనా గొడవలు అయితే ఫస్ట్ బండి వచ్చి ఇక్కడ ఆగుతుండే, ఈయననే కాంప్రమైజ్ చేస్తుండే. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇంటికి పంపిన ఇంతవరకు న్యాయం. అరే భయ్యా అర్థమైతే పూరా కళాకారులు ఏక్షే కళాకారులు. ఎందుకంటే ప్రోగ్రామ్ తర్వాత బాగా అప్యుడు బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా రవి భయ ఏ చిన్న ప్రోగ్రామ్ చెప్పినా ఏ చిన్న రెస్పాండ్ అయినాడు. చాలా మంది సెలబ్రిటీ ఓట్ అయిన తర్వాత నాకేం అవసరం రాబాయి అనేది ఎప్పుడు లేదు. కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు. బట్ నేను ఫోన్ చేసి ప్రతిసారి రెస్పాండ్ అయిన లోపోయిన తర్వాత రవి భయ బాగా సపోర్ట్ చేసిన మనవాడు బాగా ఆడాను. బట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయను ఈ రోజు టాప్ టాప్ మండలం వచ్చేసేవాడు కానీ ఇక అది కొన్ని బాధ అనిపిస్తుంది. మీరు మామూలుగా బయట ఉన్న లేదు మీకున్న ఆంకరింగ్ కానీ మీకు పంపులు మీ మంచితనం కానీ ఇంకా ఇద్దరినీ కొనసాగించి యూపీ కానీ ఇన్స్పిరేషన్ ఎక్కడైతున్నారో మీరు ఆ విధంగా ఎక్కడ ఉన్నారని చెప్పేసి థ్యాంక్ యూ. మీకు ఏమైతే జన్ను నిన్న హైదరాబాద్ నుంచి కంటే అందరికి కాల్ చేశాను ఏమైంది బాయ్ ఏమైంది బాయ్ అని చెప్పి. సో బాగా అనిపిస్తుంది ఆ విషయం కరెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.